జీవమను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. దేవుని ప్రియమైన ప్రజలారా, అందరూ బాగున్నారా? మీరందరూ వరదిల్చు ఉండాలని, కుటుంబములు శాంతి సమాధానములు కలిగి ఉండుట మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైన ప్రతి అవసరతను యేసు నామమున తండ్రి అయిన దేవుడు తీర్చుట మాత్రమే కాదు, ఆయన యొక్క ప్రేమలో వేరుపారి మనమందరమై స్థిరులమై నిలబడుచు ముందుకు సాగిపోవాలనేదే మా యొక్క హృదయాభిలాష వాంఛైనది. అందుకొరకే ఈ వాక్యమును తీసుకుని వస్తూ ఉంటాం. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు స్తోత్రం. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నీవేర్పరచుకొని వారి మొరను ఆలకించి వారిని విడిపించి వాగ్దాన దేశంలోనికి నడిపించుచు ఉన్నవాడా, ఏ దినమున కూడా అనగదొరుక్కబడిన వారు బాధలలో వేదనలో వారు జీవిత యాత్రలో చిక్కుబడిపోయినటువంటి వారిని విడిపిస్తూ నీ యొక్క వాగ్దాన దేశంలోనికి నడిపిస్తున్నవాడా, నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా ఈయన ప్రజలతో మాట్లాడు. ప్రతి హృదయము మార్పు చెంది క్రీస్తు నా దేవుడని మరలా నీ వద్దకు వచ్చినట్లుగా వీరిని నీ వాక్యము ద్వారా సంధించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, అనేకులు అంటూ ఉంటారు జీవితము ఒక యుద్ధము, లైఫ్ ఇస్ అ బ్యాటిల్ ఫీల్డ్. అవును, ఎందుకు అనంటే మనము అనేకమైనటువంటి సమస్యలతో పోరాడుతూ ఉంటాం. కుటుంబ సమస్యలు, బయటికి వెళ్తే సమస్యలు, మనస్సులో పుట్టు భయములను బట్టి సమస్యలు, ఆర్థికమైనటువంటి సమస్యలు, శరీర రుగ్మతలు, బలహీనతలు, మనకు ప్రియమైనటువంటి వారు తల్లి కానీ తండ్రి కానీ కూతురు కానీ లేక ఇంకా మనం ప్రేమించేటటువంటి వారు, వారందరూ బాధపడుతూ ఉంటే వారి జీవితంలో మంచి జరగడం లేదని, ఇలా ఎన్నో సమస్యలతో మనము యుద్ధము చేయాల్సి ఉంటుంది. ఈ యుద్ధము ఇది అంతరంగములో జరిగేటటువంటి పోరాటం. అలాంటి ఒక జరిగినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. అమాలేకీయులు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలతో యుద్ధం చేస్తున్నారు రెఫీదీములో. ఇస్రాయేలీలు యుద్ధం చేయడానికి వెళ్ళలేదు, దేవుని ప్రజలు యుద్ధం చేయడానికి ఎప్పుడు వెళ్ళరు. శాంతి సమాధానములే కలిగి ఉంటావు దేవుని నామమున మహిమ కలుగును గాక. అన్నింటినీ ఓర్చుకుంటారు, అన్నిటినీ తాళుకుంటారు.
కానీ లోకాధికారి పంపిస్తాడు యుద్ధం చేయడానికి. అలా రెఫిదీములో ఎదుర్కొన్నారు అమాలేకీయులు, ఈ ఇస్రాయేలీలు యుద్ధం చేస్తున్నారు. అప్పుడు మోషే యెహోషువతో సెలవిస్తున్నాడు, మన కొరకు మనుషులను సిద్ధపరచు, వారిని తీసుకొని వెళ్ళి అమాలేకీయులతో నీవు యుద్ధం చేయి. జాగ్రత్తగా గమనించండి, మోషే నాయకుడు. యెహోషువత ఏం చెప్తున్నాడనంటే, నీవు యుద్ధ సన్నద్ధులైనటువంటి వారిని ఏర్పరిచి నీవు యుద్ధమునకు వెళ్ళు. మరి మోషే ఏం చేస్తాడు, నాయకులు ఏం చేయాలి, ప్రజలను ముందుకు దూసి పాస్టర్ వెనుక ఉండాలా, లేకుండా తన పనులు చూసుకోవడానికి వెళ్ళిపోవాలా? లేదు కదా. వీరిని ఏం చేయాలో తెలియజెప్పి యెహోషువతో మోషే ఏమంటున్నాడనంటే, నేను కొండ ఎక్కి పైకి వెళ్తాను, దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నేను కొండ ఎక్కి పైకి వెళ్తాను, అక్కడ దేవుని వైపునకు నా చేతులు ఎత్తుతాను. ఐ విల్ లిఫ్ట్ అప్ మై హ్యాండ్స్ టువర్డ్స్ మై గాడ్ హూ విల్ సెండ్ విక్టరీ, హూ విల్ స్ట్రెంగ్థెన్ మై పీపుల్, హూ విల్ బీ విత్ అస్ అగెయిన్స్ట్ అవర్ అడ్వర్సరీస్ అండ్ అవర్ ఎనిమీస్. ఎనిమీస్ హవ్ కమ్ అగెయిన్స్ట్ అస్ వితౌట్ ఎనీ రీజన్, బట్ we look to our God Almighty that he will wage the war. The battle is of the Lord's. Yuddhamu Yehovade, Yuddhamu Yehovade, Yuddhamu Yehovade, Yuddhamunu nee chetuloniki teesukonaku Yehovade. Ikkada rendu vidhamla ainatundi parisuddhulanu manam chustunnam. యెహోషువా ఆయన క్రింద సైన్యముతో పోరాటము సాగిస్తున్నాడు, అనగా అమాలేకీయులతో పోరాటము సాగి యుద్ధం చేస్తూ ఉన్నాడు. మోషే కొండపైకి ఎక్కి చేతులెత్తి ఆయన దేవుని సహాయం అడుగుతున్నాడు. ఇక్కడ ఒక గొప్ప అద్భుతం ఏమిటి అనంటే, అద్భుతమా, అయ్యో బ్రదర్ అద్భుతం కావాలనంటే ఇప్పుడు నాకున్న కడుపు నొప్పి ప్రార్థన చేయగానే విడిచి వెళ్ళిపోవాలి, కారు కావాలనుకున్నాను వెంటనే వచ్చేసేయాలి, అదైతేనే నాకు అద్భుతం. మా అబ్బాయి ఇప్పుడే ఉన్న పలానా అమెరికాకి వెళ్ళిపోవాలి, అదైతేనే అద్భుతం. ఇలా అద్భుతములు లోక సంబంధమైన వాటికి అలవాటు పడ్డావు. ఇది అద్భుతము అనంటే నమ్మడానికి దేవుని యొక్క నడిపింపు సహాయం కావాలి. ఈ అద్భుతం ఏమిటనంటే, ఎప్పుడు మోషే చేతులు పైకెత్తి ఉంచాడో అప్పుడు కింద యెహోషువయు ఆయనతో ఉన్నటువంటి ఇస్రాయేలీలు యుద్ధం గెలుస్తూ ఉన్నారు. ఎప్పుడు మోషే తన చేతులు దించాడో అప్పుడు యెహోషువతో ఉన్నటువంటి ఇస్రాయేలీలు ఓడిపోతూ ఉన్నారు, అనగా శత్రువు గెలుస్తూ ఉన్నాడు. ఈ సత్యమును నీ హృదయంలోనికి బహుబాగుగా నాటుకొని నిమ్ము. నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేవారు ఉన్నారు. అవును బ్రదర్, ఉన్నారని నాకు తెలుసు. నేను పలానా పలానా వారికి లెటర్స్ రాశాను, వారందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నీవు చాలా సంతోషపడిపోవచ్చు. ఈ వాక్యం విని నాకు కూడా తెలుసు సహోదరి సహోదరుడా, నీవందరికీ లెటర్స్ రాసి మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయి, మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయి, ఆమె వివాహం జరగాలి, వారికి ఉద్యోగాలు రావాలి, మా కూడులకి ఇంకా పిల్లలు కాలేదు కావాలి, మా అమ్మాయికి ఇంకా పిల్లలు పుట్టలేదు పిల్లలు కావాలి, మా వాడు ఎంఎస్లో అక్కడ అమెరికాలో ఎంఎస్ చదివి ఉద్యోగం సంపాదించుకోవాలి, మా పుల బాధలన్నీ తీరిపోవాలి, మాకు పెద్ద బిల్డింగ్ రావాలి, ఇవన్నీ రిక్వెస్ట్లు రాసిచ్చాను. వారందరూ ప్రార్థన చేస్తుంటారు, నిజమే, అది తప్పు కాదు. ప్రార్థన సహాయము అడగాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. నేను కూడా అడుగుతాను నా కొరకు ప్రార్థన చేయమని. కానీ మీరు ప్రార్థన చేస్తుంటే నేను పడుకోను, మీరు ప్రార్థన చేస్తుంటే నా ఇష్టానుసారమైన జీవితం నేను జీవించను. మీరు ప్రార్థన చేస్తుంటే నేనున్న స్థలములో నేను కూడా వాటి కొరకు ప్రార్థన చేస్తుంటాను. విశ్వాసి జీవితములో విజయమునకు ఇది రహస్యము. ఈ దినమున అనేకులు తాము ప్రార్థించడము మానివేసి
తమ కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, తమ సమస్యల కొరకు, తమ కుటుంబీకుల కొరకు వారు ఇతరులను ప్రార్థించమని అడిగి వీరు ఏమీ పట్టనట్లుగా తమ జీవిత యాత్రను మాకు ఎక్కడ టైం ఉంటుంది బ్రదర్ ప్రార్థించుకోవడానికి. అందుకే యవన బిడ్డల యొక్క జీవితంలో విజయము కలగడం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులకున్న ప్రేమ, తల్లిదండ్రులకున్నటువంటి తమ కుమార్తెల కుమారులను బట్టి ఉన్నటువంటి రోదనము, వారికి ఉన్నటువంటి ఆతురత ఇతరులకు ఉంటుందా? ఆలోచించండి ఒకసారి. ఉండదు కదా. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మోషే చేతులు ఎత్తినప్పుడు ఆ ప్రజలు ఎలా గెలిచారో, తల్లిగా లేకుంటే తండ్రిగా లేకుంటే అత్తగా, కోడలుగా, అల్లునిగా, మామగా, ఒక సంఘ పెద్దగా, ఒక సువార్తికునిగా, ఒక ప్రార్థించే ప్రార్థనా యోధురాలిగా, నీవు చేతులెత్తి దేవుని వైపునకు చూస్తూ ప్రార్థన చేస్తున్నంత వరకు నీలోనూ, నీ కుటుంబంలోనూ, నీ ఇంటి వారందరిలోనూ ఎల్లప్పుడూ విజయము కలుగుతూ ఉన్నది. నీకు అపజయము నీ కుటుంబంలో కలుగుచున్నదంటే నీ చేతులు పైకి లేవు, ఇతరులు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారని. నీవు జీవిత యాత్రను సాగిస్తున్నావు యుద్ధం చేయకుండా. నీకు అపజయం కలుగుతున్నది ఎందుకు? ఎందుకనంటే ఎవరో భక్తి పరులు ప్రార్థన చేస్తున్నారు, నీవైతే నిశ్చింతగా ఉన్నావు, నీకు ప్రార్థన వద్దు, ఏమీ వద్దు. ఎవరి ప్రార్థనను వింటాడు దేవుడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థించెదరో వారితో నీ ఏకీభవించడం లేదు. నీ కుటుంబం కొరకు డాక్టర్ గారి దగ్గరికి నీ వెళ్లకుండా, అయ్యా డాక్టర్ గారు నేను చాలా బిజీగా ఉన్నానండి, నేను రాలేనండి, నాకు ఇవ్వాల్సినటువంటి ఇంజెక్షన్ను మా ఆయన గారికి ఇచ్చేసేయండి అంటే, డాక్టర్ గారా నీకు ఇవ్వాల్సిన సూది మందును మీ ఆయనకి ఇస్తాడమ్మా? ఇవ్వడు కదా, నీవే రావాలంటాడు కదా. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు కూడా ఏకీభవించాలి. మోషే కొండ మీద నిలబడి చేతులు ఎత్తాడు, అతని చేతులు బరువెక్కుతూ ఉన్నాయి. నీ ప్రార్థన సమయం ఎంతసేపు? ఎంతసేపు నీ కుటుంబం కొరకు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు నీ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఆయన మంచి వాక్యం చెప్పాలి, ఆయన నీ కొరకు ప్రార్థన చేయాలి, ఆశీర్వాదములు రావాలి, అన్నీ కావాలి, కానీ పాస్టర్ గారిని తిడుతూ ఉంటాం. ప్రార్థన మాత్రం ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు చేయవు. నీవు నీ సమాజం కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు? నీ చుట్టుప్రక్కల ఉన్న వారి కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు? మోషే చేతులెత్తాడు, బరువెత్తిపోయాయి చేతులు. అందుకే అప్పుడు పైకెక్కారు అహరోను, హూరులు ఆయనతో కూడా ఉండే వాళ్ళు. ఏం చేశారు? మేము కూడా చేతులెత్తి ప్రార్థన చేద్దామని అహరోను, హూరులు అనలేకపోయారు. ఎందుకు అనంటే వారి ప్రార్థనకు జవాబు వస్తుందా లేదా అనే నమ్మకము వారిలో లేదేమో. అనేకులు అనుకుంటారు, నా ప్రార్థనకి ఎలా జవాబు ఇస్తాడు బ్రదర్, నేను ఎంతటి దాన్ని, నేను ఎంతటికి నేను ప్రార్థన చేయను. వాళ్ళు చేస్తుంటారు మా పిల్లలకు. కుమారుడు, కుమార్తె ఏమనుకుంటారంటే, మా అమ్మ నాన్న నా కొరకు ప్రార్థన చేస్తారులే, వారి బాధ్యత అనుకుంటారు. దేవుని ప్రియమైన ప్రజలారా, హెబ్రీ పత్రిక 7:25 వచ్చిన మనం గమనించినట్లయితే, తన యొద్దకు వచ్చు వారి పక్షంగా ఆయన సజీవుడై, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు సజీవుడై ఉండి తండ్రి యొద్ద వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి వీరికి సహాయం చేయు, నా తండ్రి నేను చేసిన రక్షణ కార్యం, జకర్యా గ్రంథం 9:11 ఉన్నటువంటి నీ నిబంధన వాగ్దానమును మర్చిపోకు, వీరందరూ నా నామమందు విశ్వాసం ఉంచినటువంటి నీ పిల్లలే కదా, వీరికి సహాయము చేయు, వీరిని విడిపించు, వీరిని కాపాడు, వీరిని స్వస్థపరచు, ఆర్థిక ఇబ్బందులు తొలగించు. శత్రువులు వీరి ఎదుట నిలబడుకొని ఉన్నారు, వారి ఎదుట వీరికి విజయమునిమ్మని యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఆత్మ నీ మీద కుమరించబడి నేను కూడా క్రీస్తు ఆత్మను కలిగిన వాడే, ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడో నేను కూడా అలాగే ప్రార్థన చేస్తాననే ధైర్యము నీకున్నదా? ఆ నడిపింపు స్థిరత్వము నీలో ఫలున్నదా? అహరోను, హూరులు ఏం చేశారు? మోషే చేతులను పట్టుకున్నారు బరువెక్కితే పడిపోకుండా, ఇలా నిలబడి ఉండడానికి. అంటే ఎక్కడ పట్టుకున్నారన్నమాట, ఇలా బల్లల యుద్ధ పని చేసేటటువంటి వారు, దేవుని చేత పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే అహరోను, హూరులు. కానీ వారు ప్రార్థించుటలో
వారు ముందు లేరు. ఒకవేళ మోషే చేతులు ఎత్తినప్పుడు, అయ్యా మోషే నీవాగు, మేము కూడా నిలబడతాం ప్రార్థించులో అని వారు ఏకీభవించారు. ఆ ప్రార్థనలో చేతులను పట్టుకున్నారు, సహాయపడుతున్నారు. ఇదే బల్లల యొద్ పరిచర్ అనగా ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ మేము చూసుకుంటాం, మిగతా అవన్నీ మాకు అక్కర్లేదు. దేవుడు వద్దు, దేవుని అందరి భయభక్తులు వద్దు, ప్రార్థన వద్దు, బైబిల్ వద్దు. యోహాన్ సువార్తను పాత నిబంధనలో వెతుకుచూ ఉండేటటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకంలో ఏ వాక్యం ఎక్కడుందో తెలియనటువంటి వారు అనేకులు ఉన్నారు. వారికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. బల్లల యొద్ పరిచర్య చేయడానికి, సంఘంలో అనేక విధముగా పోరాటములు తీసుకొని రావడానికి పాస్టర్ గారి మీదకి లేచి ఆయన సరిగ్గా చేయడం లేదు, ఈయనను మార్చేయండి అని తమ అధికార దర్పమును చూపించి ఉపయోగించి పాస్టర్ను ప్రార్థించేటటువంటి పాస్టర్ను తీసివేసి వారికి ఇష్టమైనటువంటి వారిని తెచ్చుకునడానికి తమ అధికారమును ఉపయోగిస్తుంటారు. టుడే ద లార్డ్ స్పీక్స్ టు యూ డియర్ సిస్టర్, ద లార్డ్ స్పీక్స్ టు యూ డియర్ బ్రదర్. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుంటున్నాడు. నీవు చేతులెత్తి ప్రార్థన చేయి. సహాయపడడం కాదు, నీవు ప్రార్థన యోధునిగా నిలబడు. ఈ సమయంలోనే మోకరించు దేవుని సన్నిధానం లోపల. ప్రభువా, ఈ దినం నుంచి నేను ప్రార్థిస్తాను. ఎవరితో కలిసి? క్రీస్తుతో కలిసి నేను ప్రార్థన చేస్తాను. అవును, మోషే ప్రార్థన చేస్తూ చేతులెత్తితే ఇస్రాయేల్ ప్రజలకు, యెహోషువకు విజయం కలుగుతున్నాయి. ఎందుకు? ఆయన ప్రార్థనలో బలమా? కాదు. నిర్గమకాండము 4:17 గమనించినట్లయితే దేవుడైన యెహోవా మోషేతో చెప్తున్నాడు, నీ కర్రను నీవు చేత పట్టుకొని పొమ్ము. ఆ మండుచున్నటువంటి పొద దగ్గర దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడిన తర్వాత ఏమంటాడంటే, నీ కర్రను నీ విడిచిపెట్టకు, నీ కర్రను చేత పట్టుకొని పో, దానితోనే నీ అద్భుత కార్యములు చేస్తావు. దేవుని నామం నాకు మహిమ కలుగును కాక. ఇప్పుడు కూడా మోషే యెహోషువతో చెప్తున్నాడు నిర్గమకాండం 17:17, నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. నిర్గమకాండం 17:9 నేను దేవుని కర్రను చేత పట్టుకొని కొండ మీద నిలిచేదను. అవును, దేవుని వాక్యమును చేత పట్టుకొని ఉండాలి. నీవు దేవుని వాక్యం ఎత్తి పట్టి నీవు ఆయన వైపునకు చూడాలి. అప్పుడేం జరుగుతుంది? నీకు దేవుని యొక్క సహాయము పైనుంచి అందిన తర్వాత అది నీ ప్రజలకు విజయమును కలగజేస్తుంది. పరీక్షలలో ఓడిపోతున్నటువంటి యవన బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఓడిపోయి ఉద్యోగము సంపాదించుకోలేక డిప్రెషన్కు లోనైపోతున్నటువంటి యవన బిడ్డలు, వివాహాలు జరగడం లేదని పెళ్లి చూపులకు కూర్చొని అనేక సార్లు కూర్చొని విసుకెత్తిపోయాను బ్రదర్ అని ఫోన్ చేసి చెప్పినటువంటి యవన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అమ్మాయిలు వివాహాలు జరగడం లేదని ఓటమి, అప్పుల బాధలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నానని కొంతమంది, పాపమును జయించలేకపోతున్నాను, పరిశుద్ధమైన జీవితమును జీవించలేకపోతున్నానని అనేకులు దుఃఖిస్తూ ఉన్నారు, కలవరపడుతూ ఉన్నారు. విజయం రావడం లేదని, దేవుడు సహాయము పంపించడం లేదని వారెంతగానో నలిగిపోయి కృంగిపోయి, ప్రభువా నేను అలసిపోయాను, ప్రభువా నేను ధైర్యము చెడి కూలిపోచుంటున్నాను, ప్రభువా నన్ను విడిపించవా అని అడిగేవారు కొంతమంది అయితే, ఇంకొందరు ఎక్కడున్నాడు దేవుడు, ఏమైపోయాడు, అసలు ఆయన ఉన్నాడా అని దేవుని విడిచిపెట్టి జారిపోతున్నటువంటి వారు మరికొందరు. కానీ నీవెప్పుడైతే ఆయన వైపునకు చేతులెత్తి ప్రార్థన చేస్తావో, అప్పుడు దేవుడు తప్పకుండా నీ చుట్టూ ఉన్నటువంటి వారికి సహాయం చేస్తాడు, విజయం ఇస్తాడు. దావీదు మహారాజు అనలేదా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచెదవు. Thou prepare the table in front of my enemies. Yes, that is faith. నూనెతో నా తల అంటి ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ అందున్నప్పుడు, ఆయన సహాయము నీవు పొందుచున్నప్పుడు,
ఆయన నడిపింపు నీవు కలిగి ఉన్నప్పుడు నీవు బాధలో కూడా సంతోషమును కలిగి ఉంటావు, వేదనలో కూడా నీవు అధైర్యపడవు, దుఃఖములో కూడా ఆ దుఃఖము నాట్యముగా మార్చబడుతుందనే విశ్వాసమును కలిగి ఉంటావు, ధైర్యముగా నీవు నిలబడుకొని చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటావు. Moses was unperturbed. Even though there was a great battle going down. కొండ క్రింద గొప్ప యుద్ధం జరుగుతున్నది, కానీ మోషేకు ఏ విధమైనటువంటి అనుమానం కానీ భయము కానీ అపనమ్మకం కానీ లేదు. ఎందుకనంటే తన చేతిలో ఆ కాపరి కర్ర ఉన్నది, అది దేవుడిచ్చినటువంటిది, నేను నా దేవుడి వైపునకు నా చేతులు ఎత్తాను కనుక ఆయన తప్పక విజయం ఇస్తాడు. మోషే హృదయం ఏమిటి, ఆ ఏ విధంగా ఉండేనో మన హృదయం కూడా అలాగే ఉండాలి. ఏమనంటే, ప్రభువా వీరి కొరకు నేను ప్రార్థించి 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 నా చేతులు బరువెక్కాయి, నా హృదయం బరువెక్కింది, నేను అలసిపోయాను, ఇంకా నేను వీరి కొరకు ఏ ప్రార్థన సహాయము చేయలేను అని అలసిపోయే హృదయము మోషేలో లేకుండే నా ప్రజలు విజయము పొందే వరకు అంతము వరకు నేను దేవుని వైపునకు నా చేతులు ఎత్తుతాను. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రికలో అంటాడు, పురుషులు తమ పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలని. పురుషులు తమ పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలని పౌలు భక్తుడు అంటాడు. అవును, ఎంత సత్యం! ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు! మోషే ప్రార్థన, అహరోను హూరుల యొక్క సహాయము, ఆ తర్వాత యెహోషువకు విజయము, ఇవన్నీ దేవుని వలన కలిగినటువంటివే. ఇవన్నీ కూడా దేవుని వలన కలిగినటువంటివే. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, నీవు ఎంత బాధలో ఉన్నా, నీ కుటుంబము అవమానముతో దుఃఖముతో తలదించుకొని అయ్యో నేను ఎవరికి ముఖం చూపించలేని పరిస్థితిలో ఉన్నానే, నా కుమార్తె లేక నా కుమారుడు నా భర్త చేసినటువంటి ఈ పనులను బట్టి మాకు అవమానమే మిగిలిపోయింది కదా, మమ్మల్ని అందరూ హేళన చేసి తృణీకరించి మమ్మల్ని దూరపరిచారు, వెలివేశారే, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, ఈ నింద అవమానము ఎవరు తీసివేస్తారు అని నీవు రోదిస్తున్నావు. భయపడకు సహోదరి, ఎవరూ నిన్ను విడిపించకపోయినా, ఎవరూ నీకు సహాయం చేయకపోయినా, నీ మీద ఉన్న నింద అవమానం ఎవరూ తొలగించకపోయినా, యేసు రక్తము ఆ నింద అవమానమును ఇప్పుడే కడిగి వేస్తున్నది. నీవెక్కడైతే తలదించుకునే పరిస్థితులు ఏర్పరచబడ్డాయో, ఎక్కడైతే నీవు చేయని తప్పులో ఇరికించబడ్డావో, నీవు ఎవరి చేత అయితే మోసగింపబడ్డావో, వారి ఎదుటనే ఆ స్థలంలోనే దేవుడు నిన్ను ఇప్పుడే తల ఎత్తుకొని నిలబడేటట్లుగా చేస్తూ ఉన్నాడు. నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఆయన నీకు కలుగజేస్తున్నాడు. బంధకంలలో పడియుండి నిరీక్షణ గలవారలారా మరలా మీ కోటలోనికి ప్రవేశించుడని జకర్యా గ్రంథం 9:12 నీవు చదవలేదా? ఎస్, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీ కోట ఎవరు? నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము నీవే అని మనం దేవుని వైపున చూసి ప్రార్థన చేస్తాం. ఆయనలోనికి పరిగెత్తుకునిరా, నాకు సహాయము నీవే, నన్ను ఆదరించు దేవుడవు నీవే. మోషే దేవుని ఆజ్ఞను అనుసరించి ఈ అమాలేకీయులతో యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. ఆయన నీవు అనేక సార్లు నీ ఆలోచనను బట్టి ఎదుటి వానితో యుద్ధం చేయడానికి నువ్వు ముందుకు పోయి అక్కడ ప్రార్థనా సహాయం అడుగుతావు, కొన్నిసార్లు అడగవు కూడా, కానీ అపజయం కలుగుతుంది. ఎందుకనంటే నీవు చేయవలసిన పనికి ముందుగానే ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను అక్కడికి వెళ్ళాలా, ఈ విధంగా మాట్లాడాలా, ఈ నిర్ణయం తీసుకోవాలా, వారి ముందు నేను ఈ యొక్క పత్రమును ఉంచాలా లేదా, వారు సహాయం చేస్తారా లేదా అని
నీవు ప్రభువును ముందుగా అడగాలి. ఆ తర్వాతనే దేవుడు నీకు జవాబు ఇస్తాడు. విజయమా లేకపోతే మౌనంగా ఉండు. నేను అనేకసార్లు చెప్తాను, మీరు వెళ్ళకండి, మౌనంగా ఉండండి, దేవుడు ఈ కార్యమును చేస్తాడని. వారికి ఇష్టం లేకపోయినా ఉండిపోతారు. ఆ తర్వాత అంటాం, నిజంగానే బ్రదర్, మేముంటే మాకు చాలా అవమానం కలిగి ఉండేది, కానీ ఇప్పుడు మాకే విజయం కలిగింది. అలాంటి విజయమును దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎప్పుడు? నీవు చేతులెత్తి యేసు నామమున తండ్రి అయిన దేవుని వైపునకు చూచినప్పుడు. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ వాక్యము వినినటువంటి నీ ప్రియమైన ప్రజల యొక్క జీవితంలో కనబడని శత్రువులు సైన్యపు వెనకటి భాగము నుంచి వచ్చి మీద పడేటటువంటి శత్రువులు ఉన్నారు. నీవు వాగ్దానం చేసిన విధంగా నీ సైన్యపు వెనకటి భాగమును కూడా కావలి కాయువాడు నీ దేవుడైన యెహోవాయే అన్నావు. కాబట్టి వీరి ముందు వెనకాల నీవు ఉన్నావు, ఇరు ప్రక్కల నీవు ఉన్నావు, కనుక తప్పకుండా విజయం వీరికి ఇస్తున్నావు. ఉద్యోగం సంపాదించుకున్నటకు వీరికి విజయం ఇస్తూ ఉన్నావు. వీరి గర్భఫలం దీవించడానికి విజయం ఇస్తూ ఉన్నావు. అన్యాయముతో వీరి మీద వేయబడిన కేసును కొట్టివేయడానికి, న్యాయము తీర్చుటకు నీవు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రియమైన వారిని నీవు ప్రేమించి వారికి సహాయపడుతూ ఉన్నావు. అదేవిధంగా నీవు ఆత్మీయ జీవితంలో వీరు పోరాటం సాగిస్తున్నటువంటి ప్రియమైనటువంటి పరిశుద్ధులందరూ కూడా, విశ్వాసులు ఎవరైతే అనేకమైన శోధనలలో చిక్కుపడిపోతున్నారో, వారందరూ ఆత్మచేత శరీర క్రియలను జయించుటకు నీవు వాక్యం అనే ఆత్మ ఖడ్గమును వీరికి ఇచ్చి బలపరిచి విజయమును ఇవ్వబోతున్నందులకై వందనాలు. నీకే స్తోత్ర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. నీవిచ్చిన విజయమును బట్టి నీకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవ సేవకుడా, నీవు ఒక శోధనను జయించలేక, ఆ శోధనలో పడలేక నీవు ఎన్నో రోజులుగా నీవు చాలా ఆత్మలో నలగొట్టబడుచుంటున్నావు. దేవుడు తన ఆత్మను నీ మీద కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడే నీవు ఆ శోధనను జయించి ఆ పాపము నుంచి నీవు దూరంగా నీవు వెళ్ళిపోయి ప్రభువు చూపించిన మార్గములో నీవు నడవడానికి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు, విజయం ఇస్తున్నాడు నీకు. ఇప్పుడే ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడయున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆర్ అడ్రస్: జి సలోమి చార్ల్స్, హౌస్ నంబర్ 12-8-236/7/1, న్యూ మెట్టగుడ, సెకండ్రాబాద్, 500017. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మొబైల్ నంబర్ 944-00-22-178. Encourage us to take the gospel to the millions with your generous offerings.